आरव तरग विद्यार्थी मन पदव पाठ बाल नागम्म ఇది జానపద కథ రూపంలో ఉంటుంది అవునా చూడండి ఇక్కడ బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి అనుంది ఏంటి బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి అనుంది బొమ్మలో ఎవరెవరు ఉన్నారు ఏం జరుగుతుంది మరి చెప్పండి బొమ్మలో ఒక భూతం ఉన్న భూతం బాలుడు ఉన్నారు ఏంటంట బొమ్మలో ఒక భూతం ప్లస్ బాలుడు ఉన్నారు ఆ బాలుడు భూతంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ బాలుడు ఏం చేస్తున్నాడు భూతంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట బొమ్మ ద్వారా కథను ఊహించండి మరి బొమ్మను చూడండి మరి ఊహించండి ఏం జరుగుతుందా ఏంటా అనేసి అడుగుతున్నాడు భూతాలకు అద్భుత శక్తులు ఉంటాయి భూతాలకు ఏముంటాయంట అద్భుత శక్తులు ఉంటాయి అంటే గొప్ప శక్తులు ఉంటాయి అది తెలిసిన బాలుడు పరీక్షల సమయంలో తనకు సహకరించవలనని కోరుతున్నాడు ఏం చేస్తున్నాడు మరి నీ గొప్ప శక్తులు ఉంటాయి కదా నాకు పరీక్షల సమయంలో నాకు కొంచెం హెల్ప్ చేయవా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎంత కష్టపడి చదివినా ఏదో భయం పరీక్ష సమయంలో తనను కమ్మేస్తుందని పరీక్షలు సమంగా రాయలేకపోతున్నాను అని అన్నాడు ఏమన్నాడు మరి కష్టపడకుండా అడుగుతున్నాడా లేదు నేను ఎంతో కష్టపడుతున్నాను ఎంత కష్టపడి చదివినా ఏదో ఒక భయం పరీక్ష సమయంలో నన్ను ఆ భయం కనిపిస్తుంది నాలో కమ్మేస్తుందని పరీక్షలు సమంగా సరిగ్గా రాయలేకపోతున్నాను అని అన్నాడు ఎవర్తో అన్నాడు భూతం తోటి ఎవరు బాలుడు ఒక బాలుడు భూతంతో మాట్లాడుతున్నాడు అన్నమాట ఇక్కడ ఇక నుంచి ఆ భూతాన్ని తాను స్నేహితునిగా భావిస్తున్నానని భావిస్తాను భావిస్తున్నాను అని దయచేసి సహకరించమని వినయంతో ప్రార్థించాడు ఇక నుంచి నేను నిన్నే ఒక స్నేహితుడిగా అనుకుంటున్నాను నేను అలా అనుకోవటమే కాదు దయచేసి నాకు సహకరించు అనేసి అని మాట్లాడుతున్నాడు ప్రార్థించాడు ఆ వినయానికి ముచ్చటపడి ఆ భూతం నన్ను స్నేహితునిగా భావించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లవాడు అడిగాడు సరే అంది పిల్లవాడు అడిగిన విధంగా తను కూడా ఒప్పుకుంది అప్పుడు పిల్లవాడికి కూడా సంతోషంగా ఉంది స్నేహితుని బాధను దూరం చేయడం నా కనీస కర్తవ్యం స్నేహితుడు బాధని దూరం చేయాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి అది ఒక స్నేహితుడి యొక్క ధర్మం అన్నమాట కర్తవ్యం నువ్వు నిర్భయంగా ఉండు నీ వెనుక నేనుండి సహకరిస్తానని వెన్ను తట్టి ఆ బాలుని పంపించింది నువ్వు ఇక నిర్భయంగా ఉండు భయం నిర్భయం వ్యతిరేక పదం నువ్వు ఇంక భయం లేకుండా ఉండు నేను నీ వెనుకున్నాను అని చెప్పింది ఇటువంటి కథలు మీకు తెలుసా వీటిని ఏమంటారు ఇటువంటి కథలను అద్భుత కథలు అంటారు ఇటువంటి కథలను ఏమంటారు అద్భుత కథలు అనేసి అంటారు అల్లావుద్దీన్ అద్భుత కథలు పాతాళ భైరవి మొదలగున్నవి కూడా వీటి కిందకే వస్తాయి మన తెలంగాణ ప్రాంతంలో నీ జానపద కథలు మీకేమైనా తెలుసా మన తెలంగాణలోని జానపద కథలు మీకేమైనా తెలుసా అని అడుగుతున్నాడు ఏమిటవి అనేసి అడుగుతున్నాడు సమ్మక్క సారలం సారక్క కవల పిల్లలు సోమనాద్రి మొదలగున్నవి తెలుగు జానపద కథలుగా ప్రచారంలో ఉన్నాయి ఇక ఇది ఆలోచించండి చెప్పండిలో బాలుడు భూతాన్ని తో మాట్లాడిన విషయాలన్నమాట నాకు భయం వేస్తుంది నాకు స్నేహితులుగా ఉండు నేను ఎంత కష్టపడి చదివినా కానీ పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నాను అలాంటి సందర్భంలో నాకు సహకరించు అనేసి భూతాన్ని అడిగాడు బాలుడు భూతం కూడా ఏమంది మళ్ళీ బాలుడు ఏమన్నాడు ఒక స్నేహితుడుగా అడుగుతున్నాను అన్నాడు అప్పుడు భూతం ఏమంది ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడం మన కర్తవ్యం సరే నువ్వు నిర్భయంగా ఉండు నేను నీ వెనుక ఉంటాననేసి భూతం కూడా చెప్పిందన్నమాట ఇటువంటి కథలను ఏమంటారంటే అద్భుత కథలు అంటారు మరి ఇలాంటివి ఇంకేమున్నాయి ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత కథలు అనేసి పాతాళ భైరవి అనేసి కూడా ఉన్నాయి అలాగే మరి తెలంగాణ ప్రాంతాల్లోని జానపద కథలు ఏమైనా తెలుసా అంటే ఏమున్నాయి సమ్మక్క సారలక్కల కవల పిల్లలు ప్లస్ ఇంకోటి అంటే సోమనాద్రి అనేసి ఉన్నాయి అని చెప్తున్నాం అన్నమాట ఇక మరి పాఠం ఉద్దేశం ఏంటి జానపద కథలను విని లేదా చదివి
ఆబాల గోపాలం ఆనందిస్తారు అంటే జానపద గీతల కథలు విని ఆబాల గోపాలం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద పిల్లల వరకు కూడా అందరూ కూడా ఆనందిస్తారు తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలు ఉన్నాయి తెలంగాణలో చాలా ప్రసిద్ధమైన జానపద గేయాలు ఉన్నాయి వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ బహుళ అంటే ఎక్కువ అన్నమాట జానపద కథ బాలనాగమ్మ అనే కథ ప్రచారం పొందింది అన్నమాట ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శించబడి ప్రజల మనసులో స్థిరంగా నాటుకొనిపోయింది ఏంటంటా మరి ఈ జానపద కథ అనేక జానపద కళారూపాలలో ప్రదర్శించబడి ప్రజల యొక్క మనసులో స్థిరంగా నాటుకొని పోయింది దాని గురించి తెలుపడమే ఈ పాట ఉద్దేశం అని చెప్పబడింది ఇక మరి పాట భాగ వివరాలు చూద్దాం ఒకసారి జానపద కథలను పరిచయం చేయడం ప్రధాన ఉద్దేశం బాలనాగమ్మ చరిత్రను తెలుసుకోవడం చాలా ఆవశ్యకం సంతాన ప్రాప్తికి రాణి అయిన లక్ష్మీ దేవమ్మ ఎన్నో నోములు పూజలు చేసింది నాగేంద్రుడికి ఇచ్చిన మాటకు తన కన్న బిడ్డలకు నాగేంద్రుడికి ఇచ్చిన మాటకు కన్న బిడ్డలకు భర్తను అప్పజేసి ప్రాణత్యాగానికి ఉడిగట్టింది మరణానంతరం కూడా భర్తనే పిల్లలను కాపాడుకుంది లక్ష్మీదేవమ్మ కూతురు బాలనాగమ్మ ఆమె కొడుకు బాలవతిరాజు ఇందు ప్రధాన పాత్రలు పాఠంలో ఉన్న అంశాలన్నమాట ఇవన్నీ మాంత్రికుడి ప్రవేశం తర్వాత కథ కొత్త మలుపు తిరగటము వింతగా ఉంది బాలవతిరాజు సాహసించి మాంత్రికుడిని చంపి తల్లిదండ్రులనే రక్షించుకుంటాడు బాలనాగమ్మ కొడుకు అతనమాట అయితే మన పాఠంలోకి వెళ్ళేప్పుడు ప్రవేశం ఒకసారి చూద్దాము కథలలో జానపద కథలకు ప్రత్యేకత ఉంది ఎందుకంటే మానవాతీత శక్తులు తంత్రాలు సాహస కథనాలు వీటిని కనిపిస్తాయి నడిపిస్తాయి కాబట్టి అందుకే పిల్లలు ఆ కథలంటే అంతగా ఇష్టపడతారు బాలనాగమ్మ కథలో కొడుకైన బాలవద్దిరాజు తల్లిదండ్రులకు కాపాడి మాంత్రికుడు వారి నుండి సాహసించి రక్షించడం ఒక సాహస కార్యం అయితే ఇక్కడ ఏంటంటే మనము పాఠం చదివే ముందు అసలు పాఠాన్ని సూక్ష్మంగా ఒక కథల రూపంలో మీకు నేను చెప్తాను తర్వాత పాఠంలోకి వెళ్ళిపోదాం చక్రపట్నం అనే రాజ్యానికి రాజు ఎవరు నవంభోజరాజు ఆయన భార్య పేరెవరు లక్ష్మీదేవమ్మ ఏంటంట చక్రపట్నం అనే రాజధానికి ఎవరు రాజెవరు నవంభోజ రాజు చక్రపట్నం అనే దానికి రాజెవరమ్మ నవంభోజరాజు ఈయన భార్య పేరేంటి లక్ష్మీదేవమ్మ భార్య పేరేంటి లక్ష్మీదేవమ్మ వీరికి 7 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు ఎన్ని సంవత్సరాల వరకు 7 సంవత్సరాల వరకు పిల్లలు లేవు 7 సంవత్సరాల వరకు ఎవరు లేరు పిల్లలు లేరు అన్నమాట లక్ష్మీదేవమ్మ ఎన్నో నోములు నోచింది పూజ చేసింది వ్రతాలు చేసింది అయినా ప్రయోజనం లేదు చివరకు జటంకముని పర్వతం మీద ఉన్న బాలమామిడి చెట్టు పండ్లను తింటే పిల్లలు కలుగుతారని ఏంటి బాలమామిడి చెట్ల పండ్లను తింటే పిల్లలు కలుగుతారనేసి ఆ పండ్లకే వెళ్ళింది ఆ పండ్లకి వెళ్ళింది అన్నమాట చెట్లకి పండ్లు కోస్తుండగా 12 తలల నాగేంద్రుడు ఎన్ని తలలు 12 తలల నాగేంద్రుడు పడగెత్తి కనిపించాడు ఏనే నాగేంద్రుడు అంటే తెలుసు కదా చూడండి నా ప్రాణాలు తీయవద్దని పిల్లలు పుట్టిన 9 నెలల తర్వాత నేనే నిన్ను కలుస్తానని చేతులెత్తి మొక్కింది ఆవిడ ఏమంది లక్ష్మీదేవం ఏమంది నన్ను మీరు ఏం చెయ్యొద్దు పిల్లలు పుట్టిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాననేసి నా ఇంద్రుడికి మాట ఇచ్చింది వదిలేస్తాను నాగేంద్రుడు వదిలేస్తాడు 7 మామిడి పండ్ల పుణ్యమా అని
కంపలో ఏడుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది లక్ష్మీదేవమ్మ. ఎంతమంది పుట్టారు? ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు. ఒకేసారి ఏడుగురు మా ఆడపిల్లలు పుట్టారు. తన ఏడుగురు కుమార్తెలు కూడా సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మలను అల్లారు ముద్దుగా పెంచి సాగింది. ఏడుగురికి ఏడు రకాల పేర్లు పెట్టింది. బ్రహ్మాండంగా పెంచుకుంటూ వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం బిడ్డలను భర్తకు అప్పగిప్పి నాగేంద్రుడు చింతకు వచ్చింది. ఇక ఏం చేస్తే లక్ష్మీదేవమ్మ నవభోజన అప్పగిపేసి లక్ష్మీదేవమ్మ నాగేంద్రుడి దగ్గరికి వచ్చింది. నాగేంద్రుడి దగ్గరికి వచ్చింది. చింతకు చేరింది. లక్ష్మీదేవం భార్యకి ఇచ్చిన మాట ప్రకారం కూతుర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు నవంబోజు రోజు. నవంబోజు రోజు ఇక భార్య లేదు ఇక్కడికి వచ్చింది కదా. ఈ ఏడుగురిని కూడా ఏడు పిల్లల్ని కూడా నవంబోజు రోజు కంటికి రెప్పలా తన పిల్లలందరినీ కూడా చూసుకుంటున్నాడు. కొంతకాలం తర్వాత రాజుగారికి మాణిక్యాల దేవితో వివాహమైంది. ఎవరితో వివాహమైంది? మాణిక్యాల మాణిక్యాల దేవితో వివాహం జరిగింది. మాణిక్యాల దేవికి రాజు పిల్లలను ప్రేమగా చూడటం గిట్టదు. ఇక ఈవిడ ఈ ఏడుగురు పిల్లల్ని బాగా చూస్తుందా? చూడలేకపోతుంది. పిల్లలు తన కంటికి పాపలా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి రాజును ఢిల్లీకి పంపిస్తుంది. ఏమంటుంది మాణికాలదేవి? నేను బ్రహ్మాండం చూసుకుంటాను ఏడుగురు పిల్లల్ని, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీకి వెళ్ళు అనేసి పని మీద పంపించింది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, చక్రపట్నం అనే రాజ్యం, రాజ్యంకి నవాంబోజు రాజు అని రాజు, అతని భార్య లక్ష్మీదేవమ్మ. వీళ్ళకి 7 సంవత్సరాల వరకు సంతానం లేరు, అంటే పిల్లలు లేరు. అయితే కొంతకాలానికి ఎవరో చెప్పగా ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్తారు వాళ్ళు మామిడి పండ్ల చెట్ల దగ్గరికి వెళ్ళాలని. ఇక్కడ ఏ జటంగముని పర్వతం అనే మీదున్న బాల మామిడి చెట్ల పండ్లను తింటే, ఆ యొక్క చెట్ల పండ్లను తింటే సంతానం కలుగుతుందని చెప్పగానే లక్ష్మీదేవమ్మ వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ ఏం చేస్తారు, చెట్ల దగ్గర 12 తలల నాగేంద్రుడు కనపడ్డాడు పడగవెప్పి. అప్పుడు దండం పెట్టుకుంది, స్వామి నన్నేం చేయబాబు, నేను నా పిల్లలు పుట్టిన తర్వాత నీ దగ్గర తప్పకుండా వస్తాననేసి. లక్ష్మీదేవమ్మకి ఒకే కానుకలో 7 ఆడపిల్లలు పుట్టారు. చక్కగా వాళ్ళని అల్లారుముద్దుగా పెంచుతుంది. 7కి 7 రకాల పేర్లు పెట్టింది. తర్వాత ఈ 12 తలకాయల నాగేంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం ఏం చేస్తుంది, ఇక భర్తకు అప్పచెప్తుంది, నువ్వు పిల్లల్ని బాగా చూసుకో, ఆలనా పాలనా మంచి చెడ్లు నువ్వు బాధ్యత తీసుకోవాలి లక్ష్మీదేవమ్మ నవంబోజురాజు చెప్తుంది. సరే అంటాడు నవంబోజురాజు. అల్లారుముద్దుకు పెంచుకుంటాడు. లక్ష్మీదేవమ్మ బాల నాగేంద్రుడి దగ్గరికి వచ్చేస్తుంది. అయితే ఇతను కొంతకాలానికి ఏం చేస్తాడు, మాణిక్యాల దేవితోటి వివాహం జరుగుతుంది నవంబోజు రాజుకి. ఈ యొక్క మాణిక్యాల దేవి ఈ 7 పిల్లల్ని సరిగ్గా చూసుకో, ఇష్టంగా చూడటం అనేది లేదు. అవునలేదు, తన సొంత పిల్లలు కాకపోవటం ఇష్టంగా చూడలేకపోతుంది. ఈ వేరే పని మీద ఏం చేసింది ఈ మాణిక్యాల దేవి, నవంబోజు రాజుని ఢిల్లీకి పంపించడం అనేది జరిగింది అన్నమాట. ఇది మనకి మొదటి భాగంలోని అంశం అన్నమాట. ఇక్కడ ఏమన్నాడో చూడండి, కంటికి రెప్పలా కాపాడటం అంటే ఏమనుకుంటారు అన్నాడు. మరి కంటికి రెప్పలా కాపాడుకోవటం అంటే ఏంటి? కనుగుడ్డుకు ఏ ప్రమాదం కూడా జరగకుండా, మన కను రెప్ప లోపల ఉంటుందా లేదా, మరి దానికి ఏ ప్రమాదం జరగకుండా కనురెప్ప ఉంటుందా లేదా పైన, ఆ విధంగానే కనురెప్ప కాపాడుతుంది. అందుకే అతి జాగ్రత్తగా కాపాడటాననే సందర్భంలో కంటికి రెప్పలా అనే పదాన్ని వాడతాము అని చెప్తున్నాడు. మరి మాట నిలబెట్టుకోవటం అనే మాటను ఎలా అర్థం చేసుకున్నారు అంటున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం మాటను ఎలా అర్థం చేసుకున్నారు అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం చాలా కష్టమైన విషయము, కానీ మన ఇతిహాసాల్లో ఇలాంటి వారిని మనం చూడొచ్చు. సత్యహరిశ్చంద్రుడు కానీ, భీష్ముడు కానీ, కర్ణుడు కానీ, ప్లస్ శుభ చక్రవర్తి కానీ, బలి చక్రవర్తి కానీ ఇచ్చిన మాట ఆడిన మాట తప్పని వాళ్ళు వీళ్ళందరూ కూడా. మాట నిలబెట్టుకోవటం అన్నమాట. వీళ్ళందరూ కూడా తన జీవితాలనే పణంగా పెట్టారు, అందుకే చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయారు అని చెప్పొచ్చు.
తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఆగమైపోతారు మన తల్లిదండ్రులు లేని పిల్లలు ఏ విధంగా ఆగమైపోతారు కన్నవారు లేక అనాథులైన పిల్లలు ఆలనాపాలన నోచుకోరు సునీత భావాలకు దూరం అవుతారు కొంత వయసు వచ్చేసరికి అభద్రతా భావంతో రాక్షస ప్రవృత్తి కలిగి జీవితాలను ఆగం చేసుకుంటారు ఇది ఇంకా మనం వచ్చే క్లాస్ లో ఇంకా వివరంగా తెలుసుకుందాం।